పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు సతమతమవుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా అంతుచిక్కని రోగం ఏలూరు వాసులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. ఇప్పటికే అప్రమత్తమైన రాష్ట్ర ఆరోగ్య బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి స్థానికుల శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా 9 మంది సభ్యులతో కూడిన ఎన్ఐఎన్ శాస్త్రవేత్తల బృందం ఏలూరులోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా బాధితుల నుంచి 100 శాంపిల్స్ ను శాస్త్రవేత్త బృందం సేకరించింది. ఇంట్లో వాడే బియ్యం, కూరగాయలు, పాలు, వాటర్, యూరిన్, బ్లడ్ వంటివి శాంపిల్స్ ను సేకరించింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి మరో 100 శాంపిల్స్ సేకరించారు. వీటిపై అధ్యయనం చేసి శుక్రవారం సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తామని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ఆయిల్, కందిపప్పు, కూరగాయలు, బియ్యం, అది దానికోసం ఇప్పుడు చేస్తున్నా. ঠিক আছে, అది దానికోసం ఇప్పుడు చేస్తుంది. జేపీ కాలనీలోన 10 సంఖ్యలో కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒకసారి ఈ ప్రాంతాన్ని, అంటే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. మెడిసిన్ అవసరం లేదు, ఇది వస్తుంది. ఒక 1 డేలో అన్ని రికవర్ అయిపోతున్నారు అందరూ.